research-based education, SAP, Pega certifications, entrepreneurship, KL, deemed to be university. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండబోతుంది అన్నారు 10-15 సంవత్సరాలు అక్కడ అన్నప్పుడు. అవును, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండబోతుందని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఒక పార్టీ రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నారు అంటే నేను ఎన్ని రోజులు ఉండబోతున్నా అంటే నేను చెప్తాను ఎన్ని రోజులు ఉండబోతుందా అనేది. కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉండబోతుందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా, అంతే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఎవరు డిసైడ్ చేసుకుంటారు అవసరం అది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులలో దీన్ని ఏం చేసుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంతిమంగా ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు. కానీ మీరు అక్కడ యాడ్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ 100 రోజులకు సంబంధించి 100 రోజులు మేము గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తాం, 100 రోజులు కూడా ఆగలేకపోతున్నారంటూ కూడా వాళ్ళక్కడ మిమ్మల్ని అంటున్నారు. కాంగ్రెస్ కి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే నాయకులు ఎవరైనా సరే 100 రోజులు కూడా ఆగలేదా మీరు? ఒక్క శాతం 100 రోజులు కాదు, వాళ్ళు నిజంగానే చెప్తే సంవత్సరమైనా ఆగేవాళ్ళు. 100 రోజులు అనే వాళ్ళు ఎప్పుడు చెప్పారు? ఏదైనా ఉపాధి హామీ పథకమా? 100 రోజులు ఆమె పథకమా అంటున్నాను నేను. వీళ్ళు ఎప్పుడు చెప్పాలి మేము ఆరు గ్యారంటీలు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పాలన ఏం చెప్పింది వాళ్ళ ఆరు గ్యారంటీలో? మేము గెలిచిన తర్వాత 100 రోజులకు ఇగో ఇది అమలు చేస్తాము ఆరు గ్యారంటీలు అని చెప్పలేదే. సాక్షాత్తు ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, బహుశా నేను అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాము అని వాళ్ళు అనుకుంటే ఈ ఆరు గ్యారంటీల పథకాన్నే వాళ్ళు మాట్లాడిపోయేవాళ్ళు. ఏదో గుట్ట కెంటిక కట్టినాం పోతే ఎంటికే వస్తే గుట్ట, మాది ఎంటికే లాంటి పార్టీ ఉంటే ఉంటుంది పీక్తే వీక్తుంది, గుట్టకైతే కడదామన్న ఉద్దేశంలో కట్టి వచ్చినటువంటి పార్టీ తప్ప 100 రోజుల కోసం మేము ఆగడం అని కాదు. అవసరం అనుకుంటే సంవత్సరం కూడా అవుతుంది, కానీ 100 రోజుల ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారు? వీలే కదా. 3వ తారీఖు నాడు మేము గెలుస్తాం, 9వ తారీఖు నాడు మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, పోర్రి ఇప్పుడు తీసుకోకపోరి, బ్యాంకులో పోయి తెచ్చుకోర్రి, బ్యాంకులో పోయి మీరు ఇవాళ 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను 9వ తారీఖు నాడు వస్తా, నేను రద్దు చేస్తా, అదిగో ఇవాళ వేస్తే 10,000 వస్తుంది రైతు బంధు పథకం, నేను గెలుస్తా 9వ తారీఖు నాడు మీకు 15,000 రూపాయలు ఇస్తా అని, ఇవాళ గ్యాస్ అట్లే పెట్టుకోరి, ఖాళీ సిలిండర్ కూడా తీసుకొచ్చుకోకరి, నేను వస్తా 9వ తారీఖు నాడు మీకు 500 సిలిండర్లు ఇస్తా, పింఛన్లు తీసుకోకండి ముసలు, నేను వస్తా 9వ తారీఖు రోజున 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వేలం పాట లాగా పాడినట్టు, ఉయ్యాల పాట పాడినట్టు 9వ తారీఖు రోజున ఇస్తామని చెప్పింది వాళ్ళు కదా. మీరు అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి క్లిప్పులు చూడండి, వాళ్ళ పార్టీ క్లిప్పులు చూడండి, మీరే చెప్పండి 100 రోజులు అని ఎవరు అడిగారు? 100 రోజులు అని మేము అడగలేదే, మేము ఆగాల్సింది కాదు ప్రజలే కదా, వీళ్ళే చెప్పారు కదా 9వ తారీఖు ఇస్తాన వ్యక్తి చేతగాక ఎగ్గొట్టడానికి రేపు 100 రోజులు అన్నారు. 100 రోజులలో పిలుస్తారా? రేపు పొద్దుగాల మళ్ళీ ఎన్నికల కోడ వస్తుంది, రేపు ఇదే మీకు ఇదే ఆర్టీవీ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, మేము ఇద్దామని మేము అనుకున్నాం కానీ ఇంతలో ఎన్నికల కోడ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ అయ్యేదాకా మేము ఆగాలి. ఎప్పటిదాకా? మళ్ళీ ఎన్నికల కోడ అయిపోయి జూన్ దాకా మళ్ళీ ఆగాలి. మళ్ళీ జూన్ తర్వాత ఏమొస్తుంది? అయ్యో ఇదంతా మొత్తం వర్షాలు వస్తున్నాయి, అన్ని కొట్టుకుపోయినాయి కాబట్టి ఈ వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ మేము చలికాలం వచ్చిన తర్వాత ఇస్తాం. చలికాలం వచ్చిన తర్వాత ప్రజలంతా చలితోని వణికిపోతూ ఉన్నారు కాబట్టి ఎండాకాలంలో ఇస్తాం. ఎండకు ఎండిపోతూ ఉన్నారు, ప్రజలంతా నీరసించిపోతూ ఉన్నారు కాబట్టి ఎండాకాలం వానకాలం ఈ కాలం ఆ కాలం కాలం చెప్పేసేసి దీన్ని పొద్దు గడపుకోవడమే తప్ప వాళ్ళు ఇచ్చిన ఉయ్యే ఒక్క ఆమె కూడా అమలు కాదు. నేను 100% చెప్తా ఉన్నా, ఆర్టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, రేపు పార్లమెంట్కి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక పథకాన్ని మేము 2 గ్యారంటీలు అమలు చేసినాము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. 100% చెప్తున్నా, మీరు ఇంతమంది మేధావులు ఉన్నారు, మీరు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, మీకు తెలియదా 3 మహాలక్ష్మి 3 100 2 అమలు చేసినామని చెప్పారు, ఒక్క బస్సు ఇచ్చేసి 2 గ్యారంటీ పథకాలు అమలే అన్నాడు. ఆ మహాలక్ష్మి పథకంలో ఇంకా 2 ఉన్నాయి, 500 సిలిండర్లు ఉన్నది, 2500 యొక్క పెన్షన్ ఉన్నది. మరి ఈ గ్యారంటీ పథకం ఇది రెండింటి సంగతి ఏంది? బస్సులు కూడా మీరు నడవాయి, మీరు అందరు 100% మీరు చూడ 6 నెలల లోపల ఇదే కార్మికులు ఇదే కండక్టర్లు డ్రైవర్లు ఆర్టిస్ట్ కార్మికులకు రోడ్డుకి మీద పడి అయ్యా మా సర్వ హాస్టులన్నీ అమ్ముకొని నీ ఫ్రీ బస్ కోసం పెడుతున్నామయ్యా మా ఆర్టిస్ట్ సంగతి అని చెప్పేసి అడగకుంటే మీరు అడగండి. ఇదే ఆర్టీవీ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, కొద్ది రోజుల తర్వాత ఈ ఫ్రీ బస్సు కోసం అది గవర్నమెంట్ కాదు కదా, అదొక కార్పొరేషన్, అదేం గవర్నమెంట్ నడపట్లేదు. కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ కు సవాల్ చేస్తున్నారు సార్, సవాల్ ఏంటో చూద్దాం. మూసిన పాకి పెట్టి మురికి కుంపలు వేసి పడితే ఆయన కాలి గోడి పెట్టుకోవడం ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవీయాలు. కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాలి గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చా గారి రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా మరికి రాను. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 81 తన ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యే అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకు మాధవ రెడ్డి పేరు అయితే జడ్బిటీస్ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా
రైట్. అక్కడ రెండు కౌంటర్లు మీకు వేశారు. ఏంటి ఆ రెండు కౌంటర్లకి మీ సమాధానం ఏముండబోతోంది? రెండు మాటలు, వారి మాటల్లోనే రెండు విధానాలు మనకు కనబడతా ఉన్నాయి. వాస్తవంగా పాపం ఆయన ఏం తప్పలేదు. ఆయన పొద్దుగాల ఒక తీరు ఉంటాడు, పొద్దుతిరుగుడు పువ్వులాగా తిరుగుతున్నా కొద్దీ ఆయనకు నెత్తికి తిరుగుతూ ఉంటుంది. వాస్తవంగా ఆ తిరుగుడు క్రమంలో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. వాస్తవంగా వీళ్ళే పదే పదే అనేక సందర్భాల సహనం గల వ్యక్తి కాబట్టి, తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ కాబట్టి అనేక సందర్భాలలో ఇదే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద ఏమేమి మాట్లాడిరో ఇవాళ తీయండి. ఏమనంటే అరే ఇక నేను నా మాటలతో నేను అనలేను, అరే తురే సన్యాసి విధవులు అనే మాటలు తప్ప ఇంకోటి మాట్లాడిరా. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కాగానే ఇవాళ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నీ దాకా వస్తే ఒకటి, నా దాకా ఉంటే ఒకటి అని కాదు. అప్పటి కూడా విజ్ఞానవంతులు కాబట్టి, చదువుకున్న విజ్ఞానవంతులు, చాలా విషయాలలో కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో గౌరవించినటువంటి సందర్భం ఉన్నది. అట్లాంటి కానీ ఎక్కిన తర్వాత ఆయన కురిసిని ఎక్కలేదు, ఆయన పొగరు తలకెక్కింది. ఆయన ఒక్కనికే కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి టోటల్ ఇవాళ మంత్రులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి ప్రస్థానం చూడు. నువ్వు సన్యాసి నన్ను మాట్లాడవచ్చునా అండి? నేను ఒకటి అడుగుతా ఉన్నా, నీ తోటి శాసనసభ్యుడు నువ్వు ఎట్లయితే ఈ నేపథ్యంలో మీరు ఏమైనా సవాల్ చేయాలనుకుంటున్నారా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు రెండు విషయాలు. మీరు ఇప్పుడు సన్యాసాన్ని మీరు మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళు పడాలి, మీరు ఎదవాలంటే కూడా పడాలి. వారు మాట్లాడితే మాత్రం ఇలా కాలి గోరి కూడా సమానం కాదు కేటీఆర్ అని చెప్పి ఇలా వెంకటరెడ్డి గారికి పదవి రాగానే మాట్లాడుతుంది. ఇదే రేవంత్ రెడ్డిని కుక్క బూతులు తిట్టిండు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇదే వెంకటరెడ్డి గారు మీకు చాలామంది, మీకు చాలామంది క్లిప్పులు కనబడతాయి. నేను మీకు దయచేసి ఒక్క మాట మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తెలంగాణను అడ్డుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎవరన్నా దొంగలు కాలి సంచులు తీసుకొని పోతారు. ఈయన జర ఖరీదైనటువంటి దొంగ కాబట్టి సంచులలో పైసలు తీసుకొని పోయిండే ఈయన దొంగల దగ్గరికి. అట్లాంటి వ్యక్తికి తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసినటువంటి కేటీఆర్ గారికి ముడివెడుతూ ఈయన కాలిగోటికి ఆయన సమానం కాదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆయన ఎవరి కాలిగోటికి సమానమో ఇలా వెంకటరెడ్డి గారు తెలుసుకోవాలి. 100% తెలంగాణ ఉద్యమంలో శవాలు మోసినటువంటి వాళ్ళందరూ, శవాలు మోసినటువంటి పార్టీ, వాళ్ళ అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పట్టుకొని నువ్వు వాళ్ళ కాలుగోరికి సరి కాదు, వీళ్ళ కాలుగోరికి సరి, అసలు వీళ్ళు ఎవరి కాలుగోటికి సమానం అండి? అసలు తెలంగాణలో మాట్లాడే అర్హత కానీ హక్కులు కానీ కాంగ్రెస్లోకి లేవు. 100% కేటీఆర్ గారు మాట్లాడిన దానిలో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. నేను కూడా అదే మాటకనే కట్టుబడి ఉన్నాను. కాబట్టి వాళ్ళ భాష మార్చుకోవాలి వాస్తవంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.